హాయ్ అండి, నేను మీ ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర ఆల్ ఇన్ వన్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలో మనం మిక్స్డ్ లడ్డు లేదా ఖర్జూరం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి పుట్నాల పప్పు 1 కప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు 1 కప్పు అన్నమాట, అవిసె గింజలు 1 హాఫ్ కప్పు, అలాగే నువ్వులు 1 హాఫ్ కప్పు. ఇది వచ్చేటప్పటికి స్కూల్స్లో మనకి ఇస్తూ ఉంటారు మిల్క్ పౌడర్ అని చెప్పేసి, అది నేను తీసుకోవచ్చు లేదంటే తౌడు తీసుకోవచ్చు. నేను ఇక్కడ తౌడు తీసుకున్నాను, తౌడు బాగుంటుందన్నమాట మనకి, అది మన ఇష్టం. ఆ రెండిట్లో ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేటప్పటికి ఖర్జూరం, ఖర్జూరం సీడ్లెస్ మనం తీసుకున్నాం ఇక్కడ. ఇది వచ్చి 3 కప్పులు తీసుకోవాలన్నమాట. అలాగే మనం లడ్డు కట్టుకోవడానికి సరిపడినంత తేనె తీసుకోవాలి మనం. చూసారు కదా, ఈ తక్కువ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, దీంతోపాటు మనం ఇంకా ఏమి యూజ్ చేయకుండా చాలా టేస్టీ హెల్దీ లడ్డూని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట. ఒకటి గమనించండి, ఇక్కడ నేను స్వీట్కి సంబంధించి బెల్లం కానీ పంచదార కానీ ఏది యూజ్ చేయలేదు. జస్ట్ మనకి ఖర్జూరంలో స్వీట్ సరిపోతుంది, అలాగే తేనెలో స్వీట్ సరిపోతుంది. దీంతోనే మనకి హెల్దీ లడ్డు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. లడ్డు ప్రిపరేషన్ ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని మనం వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుందాం సిమ్లో. హైలో పెట్టకూడదు, సిమ్లో వేయించుకున్నాము అంటే ఈవెన్గా అవి వేగిపోతాయి అన్నమాట చాలా చక్కగా. అప్పుడు మనకి బాగుంటుంది టేస్ట్ కూడా. ఏవైనా కూడా మాడిపోకుండా వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే సిమ్లో వేయించుకుందాం అన్నీ కూడా. మనం చూడండి ఇలా వేగుతూ ఉన్నాయి. ఇవి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూడండి వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మనం నువ్వులు వేయించుకుందామన్నమాట. నువ్వులు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, వెంటనే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి వేగిపోయాయి కదా. ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం వేరే గిన్నెలోకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవిసె గింజలు అన్నమాట ఇవి. అవిసె గింజలు కూడా చాలా మంచిదండి మన బాడీకి, ముఖ్యంగా హార్ట్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకి హార్ట్కి కానీ బాడీకి కానీ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైనా ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తీసేస్తుంది అన్నమాట మనకి. హార్ట్కి చాలా మంచిది ఇది. మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా ఏదైనా రెసిపీలో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి వేసుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఇవి కూడా వేగిపోయాయి, తీసాం పక్కకి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ మనం వేరుశనగ పప్పు అవి వేయించుకున్నాం కదా, అవి పొట్టు తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని 1 బై 1 అన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని చూడండి ఇలా వస్తుందన్నమాట. మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అన్నీ కూడా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో ఇక్కడ అవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని 1 బై 1 అవి కొంచెం చల్లారాలన్నమాట ఈ లోపల. మనం మళ్ళీ నువ్వులు కూడా మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు నువ్వులు కూడా మనకి బాడీకి చాలా మంచిది, ఐరన్ వస్తుంది నువ్వుల్లో, ఎవరైనా కూడా తినొచ్చు అన్నమాట. మనం ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా తినలేము కాబట్టి ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా యాడ్ చేసుకుని తినడం వల్ల మనకు బాడీకి కావలసినవన్నీ కూడా వీటి ద్వారా మనకి బాడీకి అందుతాయన్నమాట. చూడండి అవిసె గింజలు అన్నమాట. అవిసె గింజలు వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా అస్సలు తినలేము కాబట్టి ఇలాంటి రెసిపీలో వేసుకోవడం తప్పనిసరి చేసుకుంటే బాగుంటుంది మనకి. చూడండి ఇవి కూడా ఫైన్గా మనం
కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇవి పుట్నాల పప్పు అన్నమాట. పుట్నాల పప్పు కూడా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నెక్స్ట్ వచ్చి ఫైనల్గా మనం ఇప్పుడు ఖర్జూరం, ఇక్కడ నేను సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను అన్నమాట. సీడ్లెస్ ఖర్జూరం మనం ఇవి కూడా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నప్పుడు మనం తింటూ ఉన్నప్పుడు అవి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. పిండిలాగా అయిపోయిందంటే టేస్ట్ తెలియదు. ఇలా గ్రైండ్ చేసేసుకొని మనం మిక్స్ చేసేసుకొని ఇది కూడా బౌల్లోకి వేసేసుకుందాము. మనకి ఖర్జూరం కూడా ఇన్స్టెంట్గా మనకి బాడీకి ఎనర్జీని ఇస్తుందండి. ఖర్జూరం కానీ తేనె కానీ ఇవన్నీ కూడా మనకి బాడీకి ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీని ఇస్తాయి. ఇందులో మనం యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన బాడీకి కావాల్సిందేనమాట ఖచ్చితంగా. కాబట్టి మనకి చాలా హెల్దీ టేస్టీ. మనం షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా కూడా తినొచ్చు అన్నమాట ఈ లడ్డు. ఇది వచ్చేటప్పటికి తౌడు తీసుకున్నాను నేను. తౌడులో మనకి పోషక విలువలు అధికంగా ఉంటాయి, అలాగే బి విటమిన్ అవన్నీ దొరుకుతాయి విటమిన్స్ మనకి ఇందులో. ఖచ్చితంగా ఇది మనం తినాలి, డైరెక్ట్గా మనం తినం కాబట్టి. ఇది కూడా చాలా పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల్లో ఒకటి, తప్పకుండా మనం దీంతో ట్రై చేయాలి. అందుకే నేను దీంతోనే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇలాగ అన్నీ టోటల్గా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం. దీంతోపాటు మనం యాలకుల పౌడర్ కూడా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత కొంచెం కొంచెంగా తేనె తీసుకుంటూ ఇలాగా కలుపుకుంటూ మనం లడ్డూల్లాగా చేసుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది లడ్డు, తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. మీరందరూ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో నాకు తెలియచేయండి. మన వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా ఫర్దర్గా చేసుకుందాం మనం. ఇలా కలుపుకోవాలి, బాగా కలిసేటట్టు మొత్తంగా కలుపుకుంటూ లడ్డు చేసుకోవాలన్నమాట. మంచి పోషక విలువలతో కూడిన విటమిన్స్ కానీ ఇన్స్టెంట్గా శక్తిని ఇచ్చేవి కానీ ఇవన్నీ యూస్ చేసాం మనం ఇందులో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా కట్టేసుకోవాలన్నమాట మనం లడ్డూలు. ఇలా చేసుకుంటూ మిక్స్ చేయడం వలన మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. మనం ఎలాగూ తేనె కలుపుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఘుమఘుమలాడే లడ్డూస్ మనకి రెడీ అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.